తెలిపారు. నమస్కారం అండి. ఈ శ్రావణ శుక్రవారం కరోనా సంక్షోభం నుండి అందరూ తమ తమ వ్యాపారాలని అభివృద్ధి పరుచుకునే రీతిలో వేస్తున్న మొదటి ప్రయత్నంలో భాగంగా మా సన్ గ్రీన్ సంస్థ నుండి మేము ఇంతవరకు అందించే ఆహార పద్ధతుల్లో అంటే ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో మేము పండిస్తున్న కూరగాయలు మరియు పండ్లు రకాలను మన విశాఖవాసులకు మనం పరిచయం చేస్తూ మా సంస్థని ప్రమోషనల్గా ప్రమోషనల్ సేల్స్ ఒక అరుదైన రీతిలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్టోర్కి వచ్చి కొనుక్కునే వెసులుబాటు లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఫార్మర్ నుండి డైరెక్ట్గా వినియోగదారుడికి వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేయాలనుకుంటున్నాము. దీనివల్ల ఏంటి అంటే దళారీ వ్యవస్థని కొంతలో కొంత మా తరఫున నిర్మూలించడానికి ఇది ఒక మెట్టు అని మేము భావిస్తున్నాము. సో ఏదైతే రైతు నుండి వెళ్ళేది డైరెక్ట్గా వినియోగదారుడికి వెళ్తుందో ఆ టైంలో వాళ్ళకి వినియోగదారుడికి కూడా అరుదైన అంటే మనకి వాళ్ళకి ఇచ్చే ధర అనేది ఒక రీజనబుల్ ప్రైస్ అనేది వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ఒక పక్క రైతుకి కూడా రిటైల్ ప్రైస్ వస్తుంది, వినియోగదారుడికి బెస్ట్ ప్రైస్ వస్తుంది. సో వీటన్నిటికీ తెలియాలి అంటే వినియోగదారులకు వెళ్ళాలి అంటే ఇప్పుడున్న ఈ కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి చేసే కన్నా ఒక నర్సరీ మేళా అంటే అన్ని రకాల పూల మొక్కలు, ఆర్గానిక్ పద్ధతిలో పండించే కూరగాయలు, పండ్లు, తర్వాత మిల్లెట్స్, కూరగాయ విత్తనాలు, ఇలా ఏదైతే ఉందో మన ఆహారపు సరళిలో నిత్యం ఉపయోగించే వాటిని మనం ఇంట్లోనే ఏ విధంగా పెంచుకోవచ్చో కూడా వాటి మీద అవగాహన కల్పించడానికి కార్యక్రమం రూపొందించాం. ఆ కార్యక్రమమే ఇది ఉద్యానోత్సవ్ 2021. అందులో నర్సరీ మేళా అనేది ప్రాముఖ్యత కూడుకున్నది. దాని తర్వాత మా నాన్నగారి పేరు మీదుగా సూర్య ఉత్సవ కమిటీ అనేది రూపొందించడం జరిగింది. ఆయన పేరు మీదే శ్రావణ శుక్రవారం మొదటగా లక్ష్మీదేవి పూజతో ప్రారంభమై మనకి నర్సరీ మేళాని ప్రారంభించడం జరుగుతున్నది. మొదటి రోజు శుక్రవారం నాడు పుష్పయాగం చేస్తాము. పుష్పయాగం తర్వాత 14వ తేదీ రెండో రోజున అమ్మవారిని శాకాంబరి అలంకరణ చేస్తాము. మూడో రోజున కుంకుమ పూజ, దంపతులతో కుంకుమ పూజ అనేది కరోనా నిర్మూలనలో భాగంగా మేము నియమ నిబంధనలు అంటే కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ జనసమూహం లేకుండా ఒక సిస్టమేటిక్గా మేము ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకొని వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. సన్ గ్రీన్ సంస్థ ద్వారా తలపెడుతున్న ఉద్యాన ఉత్సవ్ 2021 అనేది ఆగస్టు 13, 14, 15 తేదీల్లో జరుగుతుంది. మార్నింగ్ 8 గంటలకు లక్ష్మీదేవి పూజతో స్టార్ట్ అయ్యి సాయంత్రం 8:30కి మనకి ఎగ్జిబిషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఉక్కు కళ్యాణ వేదిక వద్ద మనకి లక్ష్మీదేవి సంబంధించిన పూజలు అలాగే నర్సరీ మేళా, ఆర్గానిక్ వస్తువుల సేల్స్ అనేవి జరుగుతుంది. అలాగే కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్స్కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కూడా మేము కండక్ట్ చేస్తున్నాం.